ఏపీలో పారామెడికల్ కౌన్సిలింగ్ 2021 అట్ ప్రజెంట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ కూడా మనకు వచ్చేసింది, ఆన్లైన్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి ఈ పారామెడికల్ కౌన్సిలింగ్కి. బీఎస్సీ నర్సింగ్ 4-year డిగ్రీ కోర్స్, అలాగే బీపీటీ కోర్స్కి, పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్కి, తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి, అన్ని కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇంటర్మీడియట్లో బైపీఎస్సీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో అలాంటి స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే కనుక, ఇంటర్మీడియట్లో వాళ్ళకి వచ్చిన మార్కులకి సీట్ వస్తుందో రాదా అని డౌట్ అన్నమాట. దీనికి సంబంధించి ఎలా తెలుసుకోవాలి, మనకు వచ్చిన మార్కులకి సీట్ వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలి, ఈ వీడియో చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో నేను డిఫరెంట్ డిఫరెంట్ డేటా అయితే మీకు చూపిస్తాను, ఆ డేటా మొత్తం మీరు అనలైజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఓకే, ఎస్. చూడండి, ఇక్కడ ఇది ఈ పీడిఎఫ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి జరిగిన కౌన్సిలింగ్లో, ఈ పారామెడికల్ కౌన్సిలింగ్లో ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో కాలేజ్ వైజ్ అనమాట. కాలేజ్ వైజ్గా వాళ్ళ పేర్లు, వాళ్ళ ర్యాంకు, రోల్ నెంబర్ అన్నీ మెన్షన్ చేస్తుంటారు ఇక్కడ చూడండి. ఈ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైజాగ్ ఏ కోర్స్కి, పోస్ట్ బేసిక్ నర్సింగ్ గవర్నమెంట్ ఈ పోస్ట్కి, ఈ స్టూడెంట్స్కి ర్యాంక్స్ అయితే అంటే సీట్ అయితే వచ్చిందనమాట. వాళ్ళ ర్యాంక్ ఇది 113, 113, 126, 141, 191, ఈ ర్యాంక్స్ వాళ్ళు, ఈ ర్యాంక్స్కి వాళ్ళు వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మనకి ఇంటర్మీడియట్లో ర్యాంక్స్ అనేది ఉండవు కదా, మరి ర్యాంక్ ఎలా మనం తెలుసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే మనకి ఈ పారామెడికల్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నప్పుడు ఎవరికైతే ఎక్కువ మార్క్ వచ్చింటాయో అక్కడి నుంచి ర్యాంక్స్ అయితే మనకి ఇస్తారన్నమాట. ఎవరికైతే ఎక్కువ మార్క్ వచ్చింటాయో అక్కడి నుంచి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వాళ్ళే మెన్షన్ చేస్తారు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్న వాళ్ళకి. ఓకేనా? సో ఎంతమంది అప్లై చేసుకుంటారో వాళ్ళు మార్క్స్ చెక్ చేసుకొని హైయెస్ట్ మార్క్స్ దగ్గర నుంచి ర్యాంక్స్ అనేది కేటాయిస్తూ వస్తారు వాళ్ళు, ఆ విధంగా అన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా అంతే, ఈ సంవత్సరం కూడా అంతే. ఫస్ట్ ఎంతమంది అప్లై చేసుకుంటారో చూస్తారు, అప్లై చేసుకున్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ ఏంది, ఎవరికి వచ్చింది, సో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఈ విధంగా వాళ్ళు ర్యాంక్స్ అయితే కేటాయిస్తారు. అదే ప్రాసెస్. ఓకే, సో ఈ లిస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్లో కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ లిస్ట్ అనమాట ఇది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఎవరైతే అప్లై చేసుకున్నారో, లాస్ట్ టైం అప్లై చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. చూడండి, ఇక్కడ మెరిట్ ఫస్ట్ నుంచి ఇచ్చారు, అంటే ఇది ఫస్ట్ ర్యాంక్ అనమాట. రోల్ నెంబర్ ఇచ్చారు, స్టూడెంట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశారు, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, లొకాలిటీ, గ్రూప్ పర్సంటేజ్, అటెంప్ట్స్. గ్రూప్ పర్సంటేజ్ అంటే బైపీసీలో మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ గ్రూప్ సబ్జెక్ట్స్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, మొత్తం టోటల్ కాదు, మొత్తం ఇంటర్మీడియట్ మొత్తం కాదు, ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటారన్నమాట. బయోఫిజిక్స్ సంబంధించి ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటారు, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవిలాగా. ఓకేనా? బైపీసీ అయితే కనుక, సో ఆ గ్రూప్ సబ్జెక్ట్స్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, 100% వచ్చింది, టోటల్గా అన్ని మార్క్స్ వచ్చాయన్నమాట, కాబట్టి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళకి 99.67% వచ్చింది, సో వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, ఈ విధంగా అన్నమాట. అటెంప్ట్స్ అంటే కనుక, అంటే ఇంటర్మీడియట్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినారా, లేకపోతే సెకండ్ అటెంప్టా, లేకపోతే సప్లిమెంటరీనా, ఈ విధంగా మీనింగ్ అన్నమాట. ఓకే, సో ఈ లిస్ట్ని బట్టి నేను ఇక్కడ చూపించాను చూడండి మీకు, ఇక్కడ ర్యాంక్స్ అని నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇది పోస్ట్ బేసిక్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. సో ఈ లిస్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కోర్సుకి, బీపీటీ కోర్సుకి, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్కి. ఇక్కడ మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదు, దానికి సపరేట్గా లిస్ట్ అయితే ఉంటుంది. ఇది లిస్ట్ అన్నమాట, అడ్మిషన్స్ ఏంటి, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. సో ఇక్కడ వాళ్ళ ర్యాంక్స్ ఇచ్చి ఉంటారు 1, 2, 3 అని చెప్పేసి, ఇది సపరేట్గా ఇస్తారు మనకి. ఓకేనా? ఈ యొక్క కోర్సుకి సపరేట్గా లిస్ట్ అయితే ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇక్కడ ఏంటంటే ఈ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైజాగ్లో 13th ర్యాంక్కి ఫస్ట్ సీట్ వచ్చింది. పేరు ఏమి? కడియాల కమల. నేను చూపిస్తాను చూడండి,
ఇది పోస్ట్ బేసిక్ మెరిట్ లిస్ట్ అన్నమాట. 13th ర్యాంక్ ఇక్కడ ఉంటుంది చూడండి, కడియాల శ్యామల 13th ర్యాంక్, ఈమెకి సీట్ వచ్చింది అన్నమాట. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ పోస్ట్ బేసిక్ ఆ దాంట్లో మనం ఇంటర్మీడియట్ మార్క్స్ చూడమన్నమాట. ఇందులో వచ్చేసి వీళ్ళు జిఎన్ఎం పర్సంటేజ్ చూస్తారు, జిఎన్ఎం పర్సంటేజ్. ఓకే, తర్వాత ఈ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు లేకపోతే బీపీటీ లేకపోతే బీఎస్సీ పారామెడికల్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తాం, గ్రూప్ పర్సంటేజ్ అనమాట. ఇంటర్మీడియట్లో గ్రూప్ పర్సంటేజ్ చూస్తారు. ఓకే, అది కూడా చూపిస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఈ మెరిట్ లిస్ట్, ఈ అలాట్మెంట్ లిస్ట్లో జస్ట్ మనం స్క్రోల్ చేస్తే కనుక బీఎస్సీ నర్సింగ్ కూడా మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా బీఎస్సీ నర్సింగ్ అలాట్మెంట్ లిస్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, మమత కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. మీకు గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే సో మనం కొంచెం ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. ఓకే, గవర్నమెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ అని ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఐడియా ఉంటుంది, చూస్తాను నేను. లేదంటే ఏదో ఒక కాలేజ్ చూద్దాం. ఓకేనా, స్కోరింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, సో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు, నెల్లూరులో గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్లో సీట్ వచ్చిందన్నమాట. ఎవరికి, ఇక్కడ ఫస్ట్ పేజ్ చూడండి, శ్రావణి, ర్యాంక్ ఎంత, 7. సో ఆ లిస్ట్ నేను చూపిస్తాను ఇక్కడ, ఆమెకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది చెప్పి చూడండి. ఇక్కడ 7 ర్యాంక్ ఇది, మెరిట్ లిస్ట్ 7. శ్రావణి ఎంత పర్సెంటేజ్ వచ్చింది గ్రూప్ సబ్జెక్ట్స్లో, 99.38% వచ్చింది. సో 99.38% గ్రూప్ సబ్జెక్ట్ వచ్చింటే కనుక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అయితే వచ్చిందంట ఈమెకి. ఓకేనా, సో అలాగే మనము ఇక్కడ మనం క్యాస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. మీరు క్యాస్ట్ కూడా ఎస్సీ క్యాండిడేట్ ఏమా. సో ఇప్పుడు మీరు ఏ క్యాస్ట్ అనేది మీరు దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ర్యాంక్ ఎంత, 3825 ర్యాంక్. 3825 ర్యాంక్కి పి గౌతమి పేరంట, ఆయన కూడా సీట్ వచ్చింది ఇక్కడ. సో 3825 ర్యాంక్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మనం స్క్రోల్ చేయాలి. 3825 ర్యాంక్ కదా గౌతమి పేరు, 3825 ర్యాంక్, 3825 ర్యాంక్. ఒక వచ్చింది ఇక్కడ చూడండి గౌతమి. ఓకేనా, 3825 గౌతమి. ఎంత పర్సంటేజ్ వచ్చింది గ్రూప్ సబ్జెక్ట్స్లో, 82.5% వచ్చింది. సో 82% వచ్చినా కూడా సీట్ అయితే వచ్చిందనమాట. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్స్ అన్నీ పీడిఎఫ్ లింక్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫస్ట్ లింక్, ఇది లింక్ వచ్చేసి కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ లిస్ట్ అనమాట లాస్ట్ ఇయర్ది. ఈ లింక్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అలాగే పారామెడికల్ కోర్సెస్కి మెరిట్ లిస్ట్ అనమాట. ఇది వచ్చేసి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ మెరిట్ లిస్ట్. ఓకే, సో మీకు ఏ కోర్సుకి కావాలో ఆ పర్టికులర్ కోర్స్కి ఎంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ర్యాంక్ సీట్ వచ్చింది అని తెలుసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, అన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. థ్యాంక్ యూ.